आजादी का अमृत महोत्सव सदर्भंग अंदर की स्वातंत्र दिनोत्सव शुभाकांक्ष पद संवर मन की स्वतंत्र सर ओवड़ी ఈ స్వతంత్ర గురించి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. మనం ముఖ్యంగా ఇప్పుడు ఏది యుద్ధ విధులు జరిగిందో ఏ రాజు ఉన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదో ఈ చరిత్రకు అర్థం. నైరు నది నాగరికతలో సామాన్యుడి జీవనం ఇక్కడ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళు తెలుగు కూలీ దెబ్బనన్నది ముఖ్యం. దాని గురించి వాళ్ళ మనం తప్పుకొస్తుంది దేశ స్వాతంత్ర కోసం పోరాడారు ఎంతో మంది వాళ్ళ త్యాగఫలం యొక్క ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. చక్కటి పాటల్లో మొత్తం అంతా వివరంగా చెప్పారు మన సాయి విఖ్యాత రామ్. ఒక అనిర్విచయమైన అనుభూతి అంటే ఆనందం కాదు, అది అది ఆనందం కంటే అతీతం. ఇప్పుడు మేము సినిమాలు చేస్తూ ఉంటాం, సినిమాల్లో ఎన్నో రకాల మెసేజ్లు ఇస్తూ ఉంటాం. ఇది మనకు కంటి ముందు జరిగింది కాదు, మనం పుస్తకాల్లో చదివింది. మీలో చాలామంది ఉండొచ్చు, అప్పుడు మన యొక్క ఆసుపత్రి రిసెప్షన్ కూడా చాలామంది ఉన్నారు, ఈ ఆసుపత్రితో కల్పమైన ఉన్నారు. సో కొంతమంది అప్పుడు కూడా ఉన్నారు, అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు. మరి నాకు తెలిసి మరి మన బ్రహ్మాండం పాటుపడారు, నీ సంఘం నీ ధర్మం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులు అదే మరవద్దు. అందులో మరి రాముడి గురించి చెప్పారు, మరి సత్య నమ్ముకున్న హరిశ్చంద్రుడి గురించి చెప్పారు మన పురాణాల నుంచి, అలాగే సీతమ్మ లక్ష్మణుడి గురించి చెప్పారు, సీతమ్మ గురించి చెప్పారు, అలాగే చాపకుడితో సమతుల్ని నేర్పిన దాని కంటిన్యూషన్, చాపకుడితో సమతుల్ని నేర్పిన నాటి పదనాటి బ్రహ్మన్న, మేటి పండులా పెరిసే సంఘం గుట్టు పిప్పెను ఏమన్నా, వితంతువుల బీజి నా రాతను మార్చి బతుకును పండించారు కందుకూరి, తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దాను గురజాడ, అలాగే స్వతంత్ర ఈ రథ సారథి సమరాన్ని దూకాను నేతాజీ, అలాగే ఈ మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు ఆయన అహింసతో మన జాతిపిత బాపూజీ, అలాగే గుండెకి ఎదురుంటే నువ్వు గుండెకి గుండె చూపాను ఆంధ్రకేసరి టంకుటూరి, ఒక తెలుగు వారికి వచ్చే రాష్ట్రం కోసమే మరి ఆయన అమరజీవి గారు అమరుడు అయ్యాడు ఆయన. ఇలా ఎంతో మంది మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ హావ్ బీన్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్ అండ్ బిలోవ్డ్ ఫర్ ఎవర్. ఎంతో మంది చాలా మంది అజ్ఞాతంగా ఉన్నారు, ఇంకా ఎంతో మంది ఇంటి ఇంటి నుంచి కూడా ఒక సవాల్ ఇచ్చింది ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం. సో అలాంటి వాళ్ళందరూ మరి వాళ్ళ మన తెలంగాణ జెండాని మన వెంకయ్య గారు మన ఆయన రూపొందించిందే, మరి ఇట్లాంటి అందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఆ రోజు ఆయన పోరాడారు, అలాగే ఇక్కడ కొమరం భీమ్ గారు అని తెలియదు. వివిధ సందర్భాల్లో స్వతంత్రం అంటే కేవలం స్వతంత్రం అప్పుడు కాదు, అప్పుడు వచ్చింది కాదు, ఇవాళ నిజంగా మనం స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నామా లేదా, ఆ తర్వాత స్వతంత్రం వచ్చాక ఎన్ని పోరాటాలు కూడా జరిగినాయి అనేది మనం సార్ అందరూ కూడా వాడిని స్మరించుకుంటూ అప్పటి పరిస్థితులు ఇప్పుడు అంటే స్వారూప్యం ఏమిటన్నది, ఈ యొక్క ఆసంద విశ్రాంత ఈ యొక్క పోరాటాన్ని మనం సాగించాల్సిందే. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు నేను చెప్పాను మెనీ పీపుల్ కొంతమంది ఉన్నారు, కొంతమందిలో ఈరోజు మనకి ఇవాళ వైస్ అడ్మిరల్ కేఎస్ రాజు గారు ఈరోజు ఆయన శ్రీమతి గారితో ఇక్కడికి మన విశిష్ట అతిథిగా మన ఆత్మీయ అతిథిగా ఈరోజు అడగానే వారు రావడం మరి ఈ యొక్క అంటే ఆయన గౌరవించుకునే అదృష్టం మనకి కలగడం అంటే మనం మనల్నే కాదు మన యావత్ భారతదేశాన్ని కూడా గౌరవించుకున్నంతగా నేను అనుభూతిని అనుభవిస్తున్నాను మీకు తెలియజేసుకుంటూ. మరి ఇంకా నేను కూడా పాట పాడదాం అనుకున్నాను, ఇందాక వాళ్ళు పాడుతున్నప్పుడు నేను నాకు కొంచెం సంగీతం పరిజ్ఞానం లేదు కానీ చాలామంది ఎంతెంతో మన తారస్థాయికి అందుకున్న వాళ్ళు కూడా సంగీతం రాదు అనుకుని రాదు సరిగమలు రావు సార్. కానీ నిన్న దాని మీద చూడగానే సినిమా వచ్చింది టీవీలో, మా అమ్మాయి పక్కన ఉన్నాడు
సరే ఏదో నా మన అబ్బాయిలు ఉన్నారు పక్కన ఆ సినిమా విని ఇక ఆయన ఇచ్చిన ఒక ఏమంటో ఒక నిధి నిధి మనకి ఆ సినిమాలని ఆయన భక్తిని బతికిచ్చాడు తర్వాత మన తెలుగు జాతిని బతికిచ్చాడు ఆయన సో అలా సినిమా చూసేసరికి ఆయనతో పాటు వల్లిస్తుంటే డైలాగులు గొంతుపోయి సరే ఆయన ఏదైనా మనం నేను ప్రత్యక్షంగా చూసిందా
ಪೋಷಿತವಾಹನ ಮೋದಕ ಪ್ರಿಯ ಮಹಾಕಾವ್ಯ ನಾಟಕಾದಿ ಪ್ರಿಯ ಪೋಷಿತವಾಹನ
Ba 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 ba